తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడం కోసం గుండెను జెండాగా చేసినటువంటి కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లి మావాడు మాలో ఒకడు అంటూ నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎటు చూసినా జనసంద్రమే మీటింగ్ లో మీటింగ్ బయట కూడా కనుచూపు మేర కనబడుతున్నారు మరి ఈ దీని కోసం శ్రమించినటువంటి ప్రతి నాయకుడికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అభిమానమే నన్ను నడిపిస్తోంది ఈ అభిమానమే నన్ను నడిపిస్తోంది 25 సంవత్సరాలుగా మీలో ఒకడిగా మీ వాడిగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఎట్లా అయితే ఆదరించారో మరొకసారి మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా ఈ ఉరవకొండ నియోజకవర్గంలోని ఈ అభిమానం కోసమే పనిచేస్తాను ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తాను తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడం కోసమే పనిచేస్తాను తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాను అనేటువంటిది సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ స్వరం ఈ గళం ఇది మీకోసమే అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఎందుకనంటే మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం తాడేపల్లికి వినపడాలి ఎవరి కోసం ఎవరి కోసం ఈరోజు నారా లోకేష్ ఓ నాయకుడా ఓ వారసుడా నాయకుడా వారసుడా మండు టెండలో గంట సేపు నడవడానికే మనం ఇబ్బంది పడ్డాం పల్లెల్లో పుట్టి పల్లెలో పెరిగినటువంటి నేను సైతం నడవడానికి ఇబ్బంది పడ్డాను కానీ ఒక గంట కాదు రెండు గంటలు కాదు గంటలు గంటలు రోజులు రోజులు నడుస్తూ వస్తున్నాడే ఈయన నాయకుడు గాక ఇంకేమవుతాడో నేను అడుగుతున్నా దేనికోసం నడుస్తున్నాడు ఆయన దేనికోసం నడుస్తున్నాడు ఆయన మన కోసం మన బాధలు మన గాధలు మన కష్టాలు మన కన్నీళ్లు తెలుసుకునే దానికోసం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం రాబోయేటువంటి ప్రభుత్వంలో మన ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ సమస్యల అవగాహన కోసం పరిష్కారం కోసం నడుస్తున్నాడు వారసుడైతే ఏసీ రూములో పడుకుని నిద్రపోవాలి ఏసీ రూములు వదిలేసి మండు టెండలో ఈరోజు 16 కిలోమీటర్లు నడిచాడు మనం ఎవరమన్నా కూడా 16 కిలోమీటర్లు నడిచామా నడిచామా ఒక్కరోజు నడవలేకపోయాం గంటసేపు ఆటో ఎక్కో బస్సు ఎక్కో ట్రాక్టర్ ఎక్కో సైకిల్ ఎక్కో వచ్చామే మరి ఏంటి ఎవరి కోసమయ్యా ఓ ముఖ్యమంత్రి మనవడు ఓ ముఖ్యమంత్రి కొడుకు మరి దేనికోసం పడుతున్నాడు అని సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ లోకేష్ చేస్తున్నటువంటి శ్రమ రేపటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేటువంటిదే నేను చెప్పదలుచుకున్నా దీంతో ఆయనకు వచ్చేది ఏమీ లేదు ఓ ముఖ్యమంత్రి కొడుకుగా ఓ మంత్రిగా ఆయనకు ఉండాల్సినటువంటి గుర్తింపు గౌరవం ఎప్పుడూ ఉంది ఇంకా ఈ రాష్ట్రంలో మన కోసమే కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ కలలైతే కంటున్నారో ఆ కలల్ని సాకారం చేయడం కోసం నడుస్తున్నాడు ఆ భవిష్యత్ తరాల కోసం నడుస్తున్నాడు అతన్ని నడిపించడం మనందరి బాధ్యత మన కోసం నడుస్తున్నాడు ఆయన ఆయన కోసం కాదు ఈ రాష్ట్రం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రేపటి తరం కోసం నడుస్తున్నటువంటి వ్యక్తిని బాసటగా నిలిచి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి అన్న ప్రతి చెల్లి ప్రతి అన్న ఆశీర్వదించి పంపించాల్సినటువంటి సమయం ఇది
చేద్దామా లేదా చేద్దామా లేదా ఉరవకొండ నుంచి మొదలైంది ఈ ప్రభుత్వానికి లోకేష్ గారంటే ఎంత భయం అనేది అర్థమైంది ఆయన చిన్నగా నడక మొడ పెడతానయ్యా అంటేనే ఈ ప్రభుత్వం వందల వేల మంది పోలీసుల్ని ఆయన మీదకి తీసుకొచ్చింది పాపం వాళ్ళ మనసు నిండా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్న ఆర్డర్లు కాగనుకొని పనిచేసేటువంటి పరిస్థితి లేరు ఇట్లా మైకు బండి పెట్టుకుంటే బండి లాగేస్తారు చిన్న మైకు పెట్టుకుంటే మైక్ ఎత్తుకుపోతారు ఆఖరికి స్టూల్ మీద నిలబడితే స్టూల్ ఎత్తుకుపోతారు ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని చూసామా మరిది భయం కాకపోతే మరేమిటి అని నేను అడుగుతున్నా ఇట్లాంటి దుర్మార్గపు పాలనను తుదముట్టించడానికి యువగళం నిప్పు రవ్వని రాజేసింది రాష్ట్రంలో ఆ రవ్వ రోజు రోజుకి ఆ దావానలంలా పాకుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దహించేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని కుప్పగూల్చేటువంటి రోజులు కూడా తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలలో ఆయన సాధించిన ప్రగతి ఏంటి మన అనంతపురం జిల్లాలో హంద్రీనివా కాలవని చంద్రబాబు నాయుడు గారు వైడెనింగ్ చేస్తే ఆపేశాడు మన నియోజకవర్గంలో 34, 35, 36 ప్యాకేజీలు ఆపేశారు 50,000 ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఆపేశాడు ఈ రోడ్లు మనమేసినవి అనేటువంటిది గుర్తు చేస్తున్నా లోకేష్ బాబు గురించి ఇంకొకటి ఉరవకొండ నియోజకవర్గం తరఫున చెప్పుకోవాలి ఓ రోజు ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నవ్వుతున్నాడు ఆయన ఆయన పిఎస్ ఫోన్ చేశాడు అన్నా మీరు అర్జెంట్ గా మీ రూరల్ రోడ్స్ కోసం ఆ ప్రపోజల్ పెట్టమని బాబు చెప్పాడు మీరు పంపించండి అని ఆ రోజు అంత దృష్టి పెట్టి ఎవరు తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్ లో ఎవరు మిస్ అవుతున్నారో చూసుకుని ఫోన్ చేయించి పిలిచి ఆ పనులు చేయించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మీరు చూశారు పాదయాత్ర ప్రారంభించినటువంటి రోజున సీనియర్ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ పాదాభివందం చేసినటువంటి సంస్కారం అయింది తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం నమ్మినటువంటి వ్యక్తి ఇంట్లో తల్లిదండ్రుల్ని ఏ రకంగా అయితే గౌరవిస్తున్నాడో పార్టీలో సీనియర్లను కూడా అదే విధంగా గౌరవిస్తున్నాను అంటూ మొట్టమొదటి రోజున పాదాభివందనం చేసినటువంటి చరిత్రను మనం ఎక్కడన్నా చూసామా నాయకుడిని చూసామా ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ బంధం కాదా అని నేను అడుగుతున్నా చెప్పాలంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని కష్టాలు పెట్టారు మొండిగా నిలబడ్డాడు తెగబడ్డాడు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి నడక మొదలు పెట్టాడు నాయకుడికి కావలసినటువంటి లక్ష్యం మన కోసం ఇవాళ ఆయన చెప్పేది ఒకటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడతాను అవసరమైతే కలబడతాను అనేటువంటి దాకా సిద్ధపడ్డాడు ఈ ప్రభుత్వంతో కలబడడానికి తలబడడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు కూడా ఆయన్ని వేధిస్తూ ఉంటే 60 రోజులు 70 రోజుల పాదయాత్రని ముగించుకుంటూ వచ్చాడు ఇక ప్రభుత్వం ఆపలేకపోయింది వేల మందిని ఆపగలదా ఆపే శక్తి ప్రభుత్వానికి ఉందా ఆ శక్తి రోజు ఆయన సంపాదించుకున్నాడు మనలో ఒకడిగా మన కుటుంబ సభ్యుడిగా ఇవాళ మనందరి మధ్యలోకి వచ్చాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు పక్కన పెడితే ఇవాళ లోకేష్ బాబు గారు ఏ స్టేజ్కి వచ్చారంటే వేల మంది మధ్యలో నడుచుకుంటూ వచ్చే స్థితికి వస్తే ముఖ్యమంత్రి గారిని పరదాల చాటుకు పంపే శక్తి కూడా సంపాదించుకున్నాడు అది నాయకత్వ లక్షణం అంటే ఎదురు పరిస్థితులు ఎంత కష్టం వచ్చినా గట్టిగా నిలబడ్డమే నాయకుడి లక్ష్యం ఇవాళ ఎంత ప్రభుత్వం ఒత్తిడి చేసినా తిరిగి కొట్టిన బంతిలాగా పైనకి ఎగిరి
ప్రభుత్వం మీద ఎదురు దాడికి సిద్ధపడినటువంటి నాయకత్వాన్ని మనం బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ జెండాను మరో 40 సంవత్సరాల పాటు నా భుజం మీద ఎగురుతుంది అని చెప్పడానికి మన ముందుకొచ్చినటువంటి లోకేష్ బాబుని మనమందరం కూడా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం వచ్చింది. మీ అందరితో మరొక్కసారి హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవరోకొండ నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చినటువంటి సందర్భంగా మీ అందరి అభిమానం, ఇంత పెద్ద ఎత్తున చూపించినటువంటి మీ అభిమానం ఆయనకు ఆశీస్సులుగా మారాలని మొదటి రోజే నేను చెప్పాను. ఈ తెలుగుదేశం పార్టీ మీ వెనకాల నిలబడుతుంది, మీతో పాటే కలబడుతుంది అని ఇవాళ మీరు చూస్తున్నారు. జిల్లాలో ఎక్కడ మొదలు పెట్టాడు, ఒక్కో ఎమ్మెల్యేకి దడబుడుతోంది మన నాయకులు కలబడడం మొదలు పెట్టగానే. అది లోకేష్ బాబు రాజేసినటువంటి నిప్పురవ్వ శక్తి అనేటువంటి తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ, మీరు ఇంతసేపుగా వెయిట్ చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.